చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల పశు వైద్యాధికారి గీతా మాలిక ఆధ్వర్యంలో గొర్రెల పంపిణీపై పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు మరియు లబ్ధిదారులతో ప్రిపరేటరీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాలరెడ్డి హాజరై పలు సూచనలు, సలహాలు చేశారు. గొర్రెల కాపురాల సంఘం జిల్లా డైరెక్టర్ యాదగిరి యాదవ్ మాట్లాడుతూ, గ్రామాల్లో ఉన్న గొర్రెల కాపురాల సంఘాలతో అధికారులు జోక్యం చేసుకోకూడదని, అధికారులు జోక్యం చేసుకుంటే గొడవలు జరుగుతాయన్నారు. ఇప్పటికే లబ్ధిదారులు డబ్బులు చెల్లించి సంవత్సరాలు గడుస్తుందని, ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం గొర్రెల కాపరులను ఆదుకోవాలనే ఉద్దేశంతో గొర్రెల పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎంపీపీ భాగ్యలక్ష్మి గోపాలరెడ్డి మాట్లాడుతూ, గ్రామాల్లో కుక్కల బిడత తీవ్రంగా ఉందని, కుక్కల బిడత నుండి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న గొర్రెలు కాపాడాలంటే గ్రామాల్లో ఉన్న కుక్కలను తీసుకెళ్లాలని ఆమె అధికారులకు సూచించారు. ఎంపీడీఓ ప్రవీణ్ మాట్లాడుతూ, మండలంలోని లబ్ధిదారులందరికీ రేపు సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ప్రతి లబ్ధిదారులు తప్పకుండా సమావేశానికి హాజరు కావాలన్నారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరవుతున్నారని ఆయన సలహాలు సూచనలు పాటించాలని తెలిపారు. మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మండలంలోని 8 గ్రామాల్లో 512 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని, ఒక్క యూనిట్ కాస్ట్ 175,000 చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం 75% సబ్సిడీపై ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. లబ్ధిదారులు 43,750 రూపాయలు చెల్లిస్తే మిగతా రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మెదక్ జిల్లాకు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, కడప జిల్లాల నుంచి గొర్రెలను కొనుగోలు చేసి ఇవ్వటం జరుగుతుందన్నారు. పశు వైద్యాధికారి గీతా మాలిక మాట్లాడుతూ, 2017 సంవత్సరంలో ఎంపిక చేసిన వారికి మాత్రమే గొర్రెలను అందించడం జరుగుతుందని, నూతనంగా సొసైటీలో చేరిన వారికి అందివ్వటం కుదరదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాలరెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి, పశు వైద్యాధికారి గీతా మాలిక, వివిధ గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. వాళ్ళు వెరిఫై చేస్తారు. మీ నామినేషన్ ఫామ్లో ఉన్న నామినీ కూడా ఆధార్ అవి కూడా పట్టుకురండి. అవి కూడా పట్టుకొస్తే దాన్ని బట్టి వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్లోడింగ్ పార్ట్ మీరు కూడా పంచాయతీ సెక్రటరీస్ అందరు కూడా అసిస్ట్ చేయొచ్చు. డాక్టర్ గారు దాంట్లో చూపిస్తారు. అదే సిస్టమ్లో కూడా డైరెక్ట్గా పీడిఎఫ్ ఫార్మాట్, ఇక్కడ ఉన్న 4 డాక్యుమెంట్స్ పీడిఎఫ్ చేయాలి. పీడిఎఫ్ చేస్తే ఒకటేసారి అప్లోడింగ్లో కూడా తీసేసుకుంటారు. ఒకసారి అప్లోడింగ్ అయిపోయితే ఎంత చెప్పానంటే, మీ పేరు డాక్టర్ గారి దగ్గర కనపడుతుంది. అంటే ఒకరొకరి ఇది కంప్లీట్ అవుతున్నప్పటికీ మీ ఆ సైట్ లోపల ఉన్న పేరు కలెక్టర్ గారి దగ్గర కనపడుతుంది అనుకోండి. మీ సొసైటీ లోపల ఇప్పుడు ఏది గర్భాలిలో 79 మంది ఉన్నారు. 79 మంది లోపల మ్యాక్సిమం కడతారు. ఒకరికొకరు కట్టకుండా కానీ మొత్తానికి ఏంటంటే కట్టిన పేర్లన్నీ కూడా ఇవన్నీ డాక్యుమెంటేషన్ ఇవన్నీ కంప్లీట్ అయిపోతే వీళ్ళు డాక్టర్ గారి లాగిన్లో వెళ్ళి కనబడకుండా పోయి కలెక్టర్ గారి లాగిన్లో కనబడుతుంది.